సుబ్బు బంధువు ప్రసాద్ గారు. మేడం గారు నమస్కారం. మేడం గారు నమస్కారం. నమస్తే అండి. నేను సుబ్రహ్మణ్యకి బంధువు అవుతాను. ఇప్పుడు ప్రధానంగా ఇతను అతను పర్సనల్ డ్రైవర్ అండి. 5 సంవత్సరాల పాటుగా తన దగ్గరే పనిచేస్తా ఉన్న నేపథ్యంలో దీనికి అంటే తన యొక్క ఏదైతే విషయాలు 5 సంవత్సరాలు కావాలో ఏవైతే చేస్తా ఉన్నాడో అన్ని విషయాలు ఈ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి తెలుసు అండి. పర్సనల్ గా తన వ్యక్తిగత విషయాలు ఎక్కడైతే బయట పెడతాడనే నెపంతో తనను అర్థం చేశాడు. ఇతనితో పాటుగా తన అనుచరులు కూడా ఉన్నారు. తను అలా అనుచరులందరినీ తప్పించే ప్రయత్నం చేశాడు అండి ఇతను. అలాగే ఇంకోటేంటంటే ఇంతకాలం ఇది కాకినాడలో వచ్చింది కాబట్టి ఇంత బహిర్గతంగా అన్ని ప్రజా సంఘాలు వామపక్షాలు దళిత సంఘాలు ఉద్యమాలు చేసాయి. కానీ ఆ గిరిజన ప్రాంతంలో ఇంకా ఇలాంటి అమాయకులు ఎంతో మంది హత్య చేసి అది యాక్చువల్ ఇంకా చాలా చిత్రీకరించే ఉంటారు. అందుకని దీని మీద మాత్రం పూర్తిగా దర్యాప్తు చేస్తేనే కానీ ఇది తేలదండి. నేను ఎస్పీ గారు చెప్పింది కూడా అంత కట్టుకథ కింద తల్లియడం జరిగిందండి. ఐరన్ రాడ్ పట్టాడు, బలంగా దెబ్బ తగిలింది, ఊపిరి అయిపోయింది అనేది మాత్రం సుస్థ తప్పండి. అది ఇదంతా కూడా క్రియేటివిటీ జరుగుతూ ఉందండి. అతను కావాలనే చెప్పారండి. అసలు ఈ కారు అంటే ఎస్పీ గారు చెప్పారు అంటే ఇక్కడ ఒక డౌట్, ఆ కారు ఎక్కడెక్కడ తిరిగింది? సీసీ కెమెరాలు ఉంటాయి. స్మార్ట్ సిటీ కాకినాడ అనేది స్మార్ట్ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తుంది. సీసీ కెమెరాలు ఉంటాయి. ఈ కారు ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ కొట్టారు, ఎక్కడ చనిపోయాడు, ఎక్కడ కర్రతో కొట్టాడు, కనీసం ఇలాంటివన్నా ఉంటాయి. మరి ఎస్పీ గారు అవేం పర్టికులర్ గా చెప్పలేదు. ఓకే ప్రసాద్ గారు, కానీ ఇతను డ్రింకర్ అని 20,000 రూపాయలు మళ్ళీ రమ్మని మీ అమ్మ ఉద్యోగంలో చేర్పించుకోమందని ఇలాంటి సంభాషణ ఏదో బాగా చాలా క్లోజ్ గా ఉన్నట్టుగా ఇద్దరి మధ్య ముందు సీట్ లో కూర్చొని ఒక కాసేపు ఒకరు డ్రైవింగ్ కాసేపు ఒక డ్రైవింగ్ జరిగింది అని ఎస్పీ గారు చెప్పడం అంటే అంత సన్నిహితులా వీళ్ళిద్దరు? అదే అండి, అతను తప్పించడం కోసమని ఇతను ఈ ఎస్పీ గారు ఇలా మాట్లాడుతున్నారు తప్పండి. లేకపోతే ఇదంతా సేమ్ క్రియేటివిటీ పక్కనే ఉండి చూసినట్టుగా చెప్తా ఉన్నారండి. వాస్తవానికి ఇతను తీసుకెళ్లిన తర్వాత ఇదంతా కూడా ఇవన్నీ ఆందోళన చేస్తాను కానీ పోలీసు కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేదండి. వీళ్ళ ఉపేతను ఉద్యమాలు చేసి చిల్లర పాలు అవుతుంది. దీని మీద సీరియస్ గా తీసుకోవాలంటే మాత్రమే దీని మీద తీసుకున్నారు తప్ప అక్కడ బాడీ ఉన్న రోజున కూడా అసలు ఎలా జరిపారు ఏంటనేది కూడా దర్యాప్తు ప్రారంభించలేదండి. ఇది యాక్సిడెంట్ గానే చిత్రీకరించిన ప్రయత్నాలు చేశారండి. ఎస్పీ గారు ఏం చెప్తున్నారంటే చనిపోయిన తర్వాత యాక్సిడెంట్ గా ఉండడం కోసం బాడీ మీద కర్రతో కొట్టాడని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇది కూడా సుప్త అబద్ధం అండి. అవును, కర్రతో కొట్టే యాక్సిడెంట్లు మరి కొత్తగా ఎలా ఉంటాయో? యాక్సిడెంట్లు అయితే అనుభవాన్ని వాటండి. ఇలాంటి గిరిజన ప్రాంతంలో ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చంపేసి అది యాక్సిడెంట్ గా క్రియేట్ గా చేసి ఉండేటండి. అదే విధంగా ఇతను కూడా చేద్దాం అనుకున్నాడు. ఇక్కడ కుదరలేదండి. ఇక్కడైతే మొత్తం క్లియర్ గా కనబడుతుంది. ఒంటి మీద దెబ్బలు కనబడుతున్నాయి. దాంట్లో కాళ్ళు చెదిరిపోయినట్టు అసలు మర్మంగాల మీద ఏమో గట్టిగా తనడం కానీ బుర్ర మీద ఏమో కర్త కొట్టడం కానీ ఇదంతా చాలా కక్షతో చేశాడండి. అంటే తన వ్యక్తిగత విషయాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇతను ఉంటే ఇతను ఉండకూడదు అనే నేపథ్యం నేపంతో మాత్రం అతను కక్షపూర్తంగా చంపాడండి అతన్ని. కానీ ఎప్పుడైనా సుబ్రహ్మణ్యం ఎవరితో అయినా షేర్ చేసుకోవడం గానీ ఎవరికైనా చెప్పడం గానీ జరిగిందా ఈ విషయాలన్నీ? ఇది ఫ్రెండ్స్ ఉంటారు మేడం గారు. ఇంకోటి ఏంటంటే ఇతను మానేస్తానని చెప్పి చెప్పాడండి. ఎందుకంటే వ్యాఘ్రాలు అన్నింటిలో కూడా ఏదో రోజు ఇలా ఉంటుందని నేను మానేస్తాను మానేస్తానంటే ఇతను మానేస్తాను అన్నాడు కాబట్టి నా విషయాలు బయటికి వెళ్తాయి. నేను 10 గంటల పాటు చేస్తున్న కార్యక్రమం కూడా బయటికి వెళ్తాను నేపథ్యంతో మా డ్రైవర్ అనేవాడు పర్సనల్ అని ఎవరికైనా సరే ఇతను అప్ టు డేట్ ఎక్కడికి వెళ్తున్నాడు ఏ ప్లేస్ కి వెళ్తున్నాడు ఏమేమి చేస్తున్నాడు అన్ని ఇతను తెలుస్తుందండి. అందుకే తన పర్సనల్ విషయాలన్నీ కూడా ఇతను బయట ఉంటే అందరికి చెప్తాడనే నేపథ్యం ఇతను భార్య లేదంటే తల్లి వీళ్ళు ఏమంటున్నారు ప్రసాద్ గారు? మేడం గారు వీళ్ళకి నమ్మకంగా లేదు మేడం గారు. ఎందుకంటే ఈ కుర్రోళ్ళతో 4 కుర్రోళ్ళతో ఫ్రెండ్స్ తో పాటు ఉన్నోళ్ళు అతను ఎక్కడున్నాడో కనుక్కుని ఆ కుర్రోళ్ళ మధ్యలో బలవంతంగా ఇతను ఎక్కించుకుని తీసుకెళ్ళని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారండి. కుర్రోళ్ళు కూడా తీసుకెళ్లిపోయి మనిషికి ఇతన్నేమో తీసుకెళ్లిపోయిన తర్వాత రాత్రి శవంగా తీసుకొచ్చి యాక్సిడెంట్ అయిపోయిందని చెప్పడానికి చాలా దుర్మార్గం చేరి అన్నమాట. మరి ఎస్పీ గారు చెప్పేది వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉంటే ఈయన వెళ్ళగానే వచ్చి ఈయన కారులో కూర్చున్నాడు నమస్తే పెట్టి అని? లేదు లేదు లేదు, అదంతా అబద్ధం అండి. అదంతా అబద్ధం. బలవంతంగా తీసుకెళ్ళాడండి ఇతన్ని, బలవంతంగా తీసుకెళ్లి అతను తీసుకెళ్లిన తర్వాత ఇలా చేయించాడు మేడం గారు. మరి ఎస్పీ గారు చెప్పిన మాటకి లేదంటే నిందితుడు అనంతబాబు ఇచ్చిన వాంగ్మూలం అని ఎస్పీ గారు చెప్పిన మాటకి రేపేమైనా మీకు న్యాయం జరుగుద్దని అనిపిస్తుందా? ఖచ్చితంగా మేడం గారు, మేమైతే మాత్రం కోర్టుని ఆశ్రయిస్తాం.
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తాం. ఎందుకంటే ఇది మాకైతే నమ్మశక్యంగా లేదండి. ఇది అతను చాలా కష్టపూరితంగా చంపాడు అనేది మాత్రం కనబడుతుంది. అలాగే ఈ పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత కూడా దాంట్లో వెల్లడిస్తే ఏ విధంగా చంపేటది రిపోర్ట్ వస్తుంది, ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు కూడా తెలియజేస్తారు. ఈ రిపోర్ట్ల అన్నింటి మీద మాత్రం మేమైతే కోర్టు ద్వారా మాకు న్యాయం చేసే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తాం మేడం గారు. అలాగే ఇతను ఒక డ్రింకర్, బాగా చెడు అలవాట్లకి అలవాటు పడి ఉన్నాడు అని కూడా అన్నారు. అతనికి ఉన్నాయా చెడు అలవాట్లు? చెడు అలవాట్లు ఏమి ఉండవు మేడం గారు. ఏదైనా డ్రైవర్ అనేసరికి మోటార్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కొద్ది గొప్ప ఆ విధమైన అలవాటు ఉంటది మేడం గారు. మోటార్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటదండి డ్రైవర్. ఈ డ్రైవర్ కి ఆ విధంగా అలవాట్లు. రెండోది ఏమో వీళ్ళు చేస్తున్న పార్టీలు కానీ ఏదైనా కూడా ఆ కార్యక్రమాలు ఏది చేయాలన్నా ఏది ఏర్పాటు చేయాలన్నా మొదట ఇప్పటివరకు అతను ప్రారంభిస్తాడండి ఎవరికైనా. ఇంకోటి ఏంటంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏది జరిగినా కూడా ఈ అనంత బాబు వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తారని కూడా విశ్వాసం. అది కూడా వాళ్ళ ఫ్యామిలీ గా చెప్తున్నారు. ఏదైనా అనంత బాబు ఫోన్ చేయగానే వాళ్ళకి అన్ని కూడా ఇతనే ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నాడు. అందుకనే పోలీసు కూడా ఇవాళ అతను సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది మేడం గారు. రైట్ రైట్ ప్రసాద్ గారు, మొత్తానికి కుటుంబ సభ్యులుగా మరి మీరైతే బంధువుగా మీరైతే ఫైట్ చేస్తున్నారు, మరి అందరూ కలిసి వచ్చినా ఇందులో ఎంతవరకు నిజాలు బయటకు వస్తాయి అనేది ఒక సస్పెన్సే మరి. ఎందుకంటే ఎస్పీ గారు చెప్పేదానికి మీరు చెప్తున్న దానికి అసలు పొంతనే లేకుండా ఉంది.